రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు ఢిల్లీ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహిళా రెస్లర్స్ పై బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు సంబంధించి చాలనన్ని ఆధారాలు ఉన్నందున ఆయనపై అభియోగాలు నమోదు చేసి విచారణ ప్రారంభించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఆరుగురు మహిళా రెజ్లర్స్ దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసుల్లో బ్రిజ్ భూషణ్ పై అభియోగాలు నమోదు చేయాలని రౌజ్ అవెన్యూ కోర్టు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ప్రియాంక రాజ్పుత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి దాఖలు చేసిన ఆధారాలను కోర్టు విశ్వసిస్తోందని పేర్కొన్నారు. ఎంపీ బ్రిజ్ భూషణ్ పై ఐపీసీ సెక్షన్ 354, సెక్షన్ 354A, సెక్షన్ 506 కింద కేసులు నమోదు చేయాల్సిందిగా రౌజ్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో గత ఏడాది జూన్ 15 ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఈ కేసులో పోలీసులు నమోదు చేసిన అభియోగాలను ఎంపీ బ్రిజ్ భూషణ్ తిరస్కరించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన తర్వాత జరిగిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ విజయం సాధించారు. ఆ తర్వాత విమర్శలు వెల్లువెత్తడంతో క్రీడల మంత్రిత్వ శాఖ ఫెడరేషన్ కొత్త కార్యవర్గాన్ని రద్దు చేసింది. బ్రిజ్ భూషణ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినందున సిట్టింగ్ ఎంపీ అయిన ఆయనకు ఈసారి లోక్సభ ఎన్నికలలో టికెట్ నిరాకరించింది. అయితే బ్రిజ్ భూషణ్ కుమారుడు కరణ్ భూషణ్ సింగ్కు తండ్రి సీటును కేటాయించిన విషయం తెలిసిందే. రౌజ్ అవెన్యూ కోర్టు అభియోగాలను నమోదు చేస్తూ నిర్ణయం తీసుకోకపోవడంతో తొలి విజయం నమోదైనట్టుగా బాధిత మహిళలు భావిస్తున్నారు.